హెడ్లైన్స్ ఏంటి? అప్పుడు నువ్వు తాగేందుకు టీ ఉండాలిగా. ఏంటి వేళ అమ్మాయి గారు తొందరగా రెడీ అయిపోయారు. ఈ రోజు ప్రొఫెసర్ కి తీసి సబ్మిట్ చేయాలి. ఈ న్యూస్ చూసా మధు? హారతి తీసుకోమ్మా. ఇవాళ నాగుల చవితి, నీ చేత పుట్టలో పాలు పోయిస్తానని మొక్కున్నాను. నేను పుట్టలో పాలు పోయడం ఏంటి? ఇది మరీ చాదస్తం కాకపోతే నువ్వెప్పుడు మారుతావేమో గాని వెళ్తానమ్మా. వెళ్తానా? ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. సరే నేను వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తాను. అమ్మాయి గారేమో పావుల మీద తీసే సబ్మిట్ చేయడానికి యూనివర్సిటీకి వెళ్లారు. అమ్మగారేమో పుట్టలో ఉన్న పావుకు పాలు పోసి పూజ చేయడానికి వెళ్లారు. అమ్మగారు అనుకుంటున్నట్లు పాము దేవత అంటారా? అమ్మాయి గారు అనుకుంటున్నట్లు పాము పామేనా? ఇద్దరులో ఎవరిది కరెక్ట్ అంటారు? కుడి కంటి చూపు కరెక్టా, ఎడం కంటి చూపు కరెక్టా? రెండు చూపులు కరెక్టే కదా, కానీ కుడి కన్ను ఎడం కన్ను చూడలేదు, ఎడం కన్ను కుడి కన్ను చూడలేదు. అలాగే నమ్మకం సైన్స్ ను చూడదు, సైన్స్ నమ్మకాన్ని ఒప్పుకోదు. అంత మాత్రం చేత నమ్మకం తప్పు కాదు, సైన్స్ తప్పు కాదురా. రెండు కళ్ళు కలిస్తేనే చూపు సజావుగా ఉంటుంది. నమ్మకము సైన్స్ కలిస్తేనే ప్రపంచం సక్రమంగా నడుస్తుంది. అబ్బా గొప్పగా చెప్పారండి. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు చెప్పారు. పొద్దున్నే గొప్ప గుళికి విసిరారు. ఒరే నేను గుళికి విసరటం, నువ్వు మెలికేయటం మామూలే కదరా. అంచేత నువ్వు వెళ్ళి వేడివేడిగా మార్చి పకోడీని పట్టరా. పకోడీల సత్యం స్లోగరా. ఏయ్ ఏయ్ చూప్. మిత్ అండ్ రియాలిటీ, ఈ రెండు విరుద్ధమైన స్వభావాలు గలవి. మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఈ రెండింటిని మనసులో పెట్టుకుని స్టడీ చేసి సబ్మిట్ చేయాలి. వెరీ గుడ్ మార్నింగ్. నా థీసిస్ స్టడీ చేశాను సార్, సబ్మిట్ చేయడానికి వచ్చాను. వండర్ఫుల్. చెప్పిన టైంకి తీసి సబ్మిట్ చేస్తున్నావు అంటే నీ పట్టుదల మెచ్చుకోదగింది. ఇన్నేళ్ళు ఎంతో మంది స్కాలర్స్ నా దగ్గర రీసెర్చ్ చేసినందుకు వాళ్ళు గర్వపడ్డారు. కానీ ఇవాళ నేను నీలాంటి సిన్సియర్ స్టూడెంట్ నా శిష్యులైనందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వా? ఏంటి బురద? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే. కార్లో వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న నా మీద బురద కొట్టలేదా? అవును కావాలనే కొట్టాను. ఏం చేస్తావు ఇప్పుడు? సరే నేను వెళ్తాను. సారీ 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 సారీ, పద వెళ్దాం. ఏయ్ ఈ బుర్ర షర్ట్తోనా? లేకపోతే ఏం చేస్తావు? ఈ బుర్ర షర్ట్తో ఎలా వెళ్తావు అర్థం చేసుకో. చూడు, యు లుక్ బెటర్ లైక్ దిస్ యు నో. నువ్వు ఇక్కడికి, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా చూస్తే బురద మనిషిని ప్రేమించాను అనుకుంటారు. అమ్మా వచ్చావా? నాకు తెలుసు మనం వస్తా అని. ఇదిగో పుట్టల పాలు. అమ్మా నేను వచ్చింది పుట్టల పాలు పోయడానికి కాదు, నేను తీసుకెళ్తాను. పద నాగుల చవితి రోజు ఎలాగో పుట్టదాకా వచ్చావు, కాసిన పాలు పోస్తే పుణ్యం వస్తుంది. అమ్మా అది చీమలు పెట్టిన పుట్ట, అందులో పాలు పోస్తే పాములు తాగడం అటు నుంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. అయ్యో తప్పమ్మా, అలా అనకూడదు, నాగదేవత కోపం వస్తుంది. సర్లే పద. చూడమ్మా నువ్వేవో పావుల్ని దేవతలంటూ పూజిస్తావు, కానీ ఆ చైనాలో అదే పావుల్ని కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. పూజిస్తున్న వాళ్ళకు ఒరిగిందేంటి, కోసుకుని తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? అమ్మా తల్లి, నువ్వు పాలు పోయొద్దు, ప్రదక్షిణాలు చేయొద్దు, కానీ ఇంకెప్పుడు ఇలా అనకు. ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలే. సరే కానీ నీ నాగ పూజలకి నేను అడ్డురాను, నన్ను మాత్రం ఎప్పుడు పూజించమని అడగదు. ఓకేనా? హాయ్ ఆంటీ. అరే ఏంటి బాబు బురద? మీ అమ్మాయి వెళ్తూ వెళ్తూ బురద కొట్టింది. క్రియేటివ్ డిజైన్.
దాని సంగతి నీకు తెలుసు కదా. సర్లే రా కూర్చో. హలో ఆరు అచ్చుకుటాన్ ఉన్నాడా? అచ్చుకుటానా ఉన్నారు సార్. తమరెవరు? నా పేరు సత్యం. మనం వెతుకుతున్న టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఫ్రెండ్ ఎవడు ఫోన్ చేశాడు సార్. వన్ నెంబర్ ట్రాప్ చేయండి. ఓకే సార్. సార్ మీకు ఈ నంబర్ ఎవరిచ్చారు సార్? అచ్చుకుటాన్ ఇచ్చాడు. అచ్చుకుటాన్ ఇచ్చాడా? అతను మీకు అంత క్లోజా? వేరే క్లోజ్. ఈ మధ్య పనిచేసి పెట్టమని 50,000 రూపాయలు కూడా ఇచ్చా. ఏం పని సార్? అదంతా నీకు ఎందుకయ్యా? సీక్రెట్. ముందు అచ్చుకుటానికి ఫోన్ సార్. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టాను సార్. టెర్రరిస్ట్ అచ్చుకుంటాను ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఆ టెర్రరిస్ట్ అచ్చుకుంటాను ఎవరో నాకు తెలియదు సార్. మరి ఆడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకుందిరా? ఆడికి 50,000 ఇచ్చానండి బాబు. అంటే టెర్రరిస్ట్ కు డబ్బిచ్చి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పోషిస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, మీరు ఇలా ప్రతిదానికి రాంగ్ మీనింగ్ తీసుకుని నన్ను ఇలా ఎరగొట్టడం బాగాలేదా? చెప్పండి సార్. మీరనుకునే టెర్రరిస్ట్ అచ్చుకుంటాను వేరు, ఇతనికి తెలిసినటువంటి అచ్చుకుంటాను వేరు. ఇతనికి జామీన్ నేను ఇస్తాను. తీసుకురండి. ఇతను అమాయకుడండి, మా ఇంట్లో కుక్కు. అదే నా బ్యాడ్ లక్. వచ్చేది గంట ముందు రావచ్చు కదా. వీళ్ళంతా కలిసిన ఏముకలు ఇరగొట్టేస్తే కొస్తావా? సరే ఒక అరగంట లోపలైంది. ప్రొఫెసర్ గారు చెప్పండి, పాములకి మహిమలున్నాయంటారా? ప్రశ్న చిన్నదే అయినా దీనికి సమాధానం చెప్పడం నాకు అగ్ని పరీక్ష లాంటిది. మా ఏంటి? త్వరగా రామ్మా, టీవీలో మా ప్రొఫెసర్ పావుల గురించి మాట్లాడుతున్నారు, విని కాస్త నీ అభిప్రాయాన్ని మార్చుకో. అగ్ని పరీక్ష అని దాటేద్దాం అనుకుంటున్నారేమో, నా కోసం కాకపోయినా మా ప్రేక్షకుల కోసమైనా చెప్పాల్సిందే. చెప్పండి సార్, పాములకి మహిమలున్నాయంటారా? వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా అడిగితే నా అభిప్రాయాలు నమ్మకాలు వేరు. ఏమిటి సార్ ఆ అభిప్రాయాలు నమ్మకాలు? పాములకు మహిమే కాదు, పగుంది, ప్రతీకారం కూడా ఉంది. పగబట్టిన పాము తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా చేస్తుంది. అంతేకాదు, అవసరాన్ని బట్టి అనుకున్న రూపాన్ని దాల్చే శక్తి కూడా వాటికుందని నా అభిప్రాయం. చూసావా, పుట్టలో పాలు పొద్దని రావే అంటే రానంటావు, ఇప్పుడు చూడు మీ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు. ఏ ఆధారాలతో మీరు ఇలా చెప్పగలుగుతున్నారు సార్? నిత్యం దేవుణ్ణి పూజించే భక్తుణ్ణి నీ దేవుణ్ణి చూపించు అని నిలదీస్తే అతను చూపించగల. ఇది అంతే, నాగు పాము దేవత, ఇది నా నమ్మకం. మా ప్రొఫెసర్ మా ప్రొఫెసర్ అంటూ ఆయన గురించి తెగ చెప్పేదానివి ఇప్పుడేమంటావే? అవన్నీ జీతం కోసం క్లాసులో చెప్పే పాఠాలు మాత్రమే. ఇప్పుడు విన్నావుగా, ఇదే నిజం, ఇదే సత్యం కూడా. ప్లీజ్ మా. పాములు పగబట్టలేవు ఎందుకంటే వాటికి మెమరీ ఫంక్షన్ లేదు. అలాగే పాములకు చెవులు కూడా లేవు. పాములు పాలు తాగుతాయంటం కూడా తప్పే ఎందుకంటే వాటికి పీల్చే గుణం లేదు. సార్ మరి చాలా మంది ఆడవాళ్లు నాగుల చవితి రోజు పుట్లో పాలు ఎందుకు పోస్తుంటారు సార్? ఆ పాలు పాములు తాగుతాయని వాళ్ల మూఢనమ్మకం. అనాదిగా వస్తున్న ఆచారానికి వాళ్ళు వారసులవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, అలా చెప్పారు? నిన్న ఇంటర్వ్యూలో ఎందుకు సార్ అలా చెప్పారు? పాములు నాగదేవతలా? పావులకి మహిమలుంటాయి, పావులకి పగ పంతాలుంటాయని, పగపడితే ఏవైనా చేస్తాయని, ఆఖరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిరుగుతాయని నిన్న కోట్లాది మంది చూసే టీవీ ఛానల్లో అలా చెప్పి ఈరోజు స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సరి ఆత్మవంచన? మాట్లాడరండి సార్, చెప్పండి. ఇప్పుడు మేము పుట్టలో పాలుపోయాలా, పుస్తకాల్లో ఉన్న పాఠాలు నమ్మాలా? చూడు మధు, సిలబస్ ప్రకారం క్లాస్ రూమ్ లో చెప్పడం నా వృత్తి ధర్మం, నిన్న టీవీలో చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. వృత్తి వేరు, నమ్మకం వేరు, రెండు వేరు వేరేమో అని మీరు నమ్మచ్చు సార్, బట్ ఐ కాంట్ డూ దాట్. ఇంతకాలం సైంటిఫిక్ గా మీరు చెప్పిన విషయాలు నేను నమ్మాను, ఇప్పుడు అవన్నీ మీరు అబద్ధాలు అంటున్నారు. వాటికి మీరు ఆధారాలు చూపించండి, నేను నమ్ముతాను. చెప్పండి సార్. ఉంది అనే నమ్మకం నాది, ఆరాధించే వాళ్ళంతా ఆ నమ్మకంతోనే ఉన్నారు. ఆధారాలతో పాఠాలు చెప్పారు, అదే ఆధారంతో నేను థీసిస్ కూడా సబ్మిట్ చేసేసాను. అదే అబద్ధమైతే నాకు ఆధారం చూపించండి, లేకపోతే మీ టీవీ ఇంటర్వ్యూ అబద్ధమని ఒప్పుకోండి సార్. ఆధారం ఉంది. ఎక్కడుంది? నల్లమల అడవుల్లో.
కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. ఉంది అని మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మాకు నిరూపించొచ్చు కదా? అదంత సులభం కాదమ్మా. ఏ గతంలో దాన్ని సాధించడానికి వెళ్ళిన వాళ్ళెవరు ఇంతవరకు తిరిగి రాలేదు. సార్, మీరు చెప్పేది నిజమైతే నేను వెళ్ళి సాధిస్తాను. వద్దమ్మా, ఆడపిల్లలు అంత సాహసం చేయొద్దు. పాము జంతువా దేవత అనే సందేహంతో తలపాతుకోవటం కంటే అది సాధించే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నువ్వు ఈ అభిప్రాయానికి వచ్చాక వద్దని చెప్పలేకపోతున్నాను. వెళ్లటానికే నువ్వు నిశ్చయించుకుంటే తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రాన్ని నువ్వు సాధించుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హలో. హలో, నేను పకోడి సత్యన్న అండి. అచ్చికుటాన్ ఉన్నాడా? లేడు, నల్లమల ఫారెస్ట్కి వెళ్ళాడు. నల్లమల ఫారెస్ట్ కా? ఎందుకు? ఎవరో స్వామీజీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికని. మంత్రాలు నేర్చుకోవడానిక? అంటే మనపడి మీద వెళ్ళాడనమాట. హలో 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 హలో, ఏ ఫారెస్ట్ అన్నారు? నల్లమల ఫారెస్ట్ అయ్యా. అది ఎక్కడుంది? ఆంధ్రాలోనే, తమిళనాడు బార్డర్. రీసెర్చ్ అయిపోయిందన్నావు, మళ్ళీ నల్లమల ఫారెస్ట్కి వెళ్ళి రీసెర్చ్ ఏంటమ్మా? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చుగా. అదప్పుడు రీసెర్చ్ అవ్వదమ్మా. అది ఏది ఏమైనా నిన్ను ఒంటరికి అడవికి పంపించడం మాత్రం కుదరదు. నాన్న, నువ్వన్నా చెప్పు అమ్మకి. మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా, ఎవరైనా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తారు చెప్పు, పైగా అడవికి. నాన్న, ఏం నాన్న నువ్వు కూడా. మధు, పోనీ 10 డేస్ ఆగు, ఈ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను, తిరిగి రాగానే ఇద్దరం కలిసి వెళ్తాం. లేదు ప్రవీణ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఆగలేను. మరీ ఎంత మొండి పట్టుదలేంటే? పట్టుదల లేకపోతే లైఫ్ లో ఎవరు ఏది సాధించలేరు. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం ఒంటరిగా అడవికి పంపించనంతే. ఫారెస్ట్ ఏంటమ్మా? ఈవేళ ఒంటరిగా ఆడపిల్లలు ఫారెన్ కూడా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, అంటార్కిటికా వెళ్తున్నారు, చివరికి చంద్రమండలం కూడా వెళ్తున్నారు. అమ్మాయి గారు ఏదో దండకారణ్యానికో రంపచోడవరం ఫారెస్ట్ కి వెళ్తున్నట్టు అలా భయపడిపోతారేంటి? అట్లా నల్లమల ఫారెస్ట్ కే కదా. ఒకవేళ అమ్మాయి గారు ఒంటరిగా వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం లేకపోతే నేనే స్వయంగా తోడుగా వెళ్తాను. నువ్వా? నిన్ను ఇంట్లో చూసే మేము దడుచుకుంటున్నాము, అడవిలో చూస్తే పుల్లు సింహాలు చస్తాయిరా. చస్తేగిస్తే రిస్కే పోద్ది. ఏమనుకుంటున్నారు నా గురించి? కేరళ నుంచి బస్సులోనో రైల్లోనో దిగాను అనుకుంటున్నారా? ఫారెస్ట్ నుంచి నడిచొచ్చా? ఎలాంటి ఫారెస్ట్ అయినా నాకు కొట్టిన పిండి. అసలు వీరప్పనికి ఫారెస్ట్ లో ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇచ్చిందే మనం. అందుకే రెండు రాష్ట్రాల పోలీసులు ఏకమై కింద మీద పడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను దంతి వీరప్పని దొరుకుతాడనమాట. వీరప్పనికి మనకి ప్రెజెంట్ టెన్స్ బాగాలేవు. ఒప్పేసుకున్నారు.